వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. దీపావళి దీపాల పండుగ. చీకటిపై వెలుగు, దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ఆశ్వయుజ మాసం తొలి చతుర్దశి నాడు, అంటే అక్టోబర్ చివరిలో కానీ నవంబర్ మొదట్లో కానీ ప్రారంభమవుతుంది. ఆ రోజున ఉదయమే లేచి తలస్నానం చేసి తపస్సులు పేలుస్తారు. ఆ రోజున నరక చతుర్దశి అంటాం. దీపావళి పండుగ ఆ మరునాడు, అంటే అమావాస్య నాడు వస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరించి తమ ఇంటిని దీపాలతో అందంగా అలంకరిస్తారు. పురాణాల పరంగా, చరిత్ర పరంగా దీపావళికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముందు పురాణాల్లో దీపావళి గురించి తెలుసుకుందాం. భూదేవి కుమారుడైన నరకాసురుడు రాజై శివుడి కోసం తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ గర్వంతో దేవతలను, ప్రజలను, మునులను పీడించసాగాడు. అతడి బాధలను భరించలేక ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ద్వారకా నుండి యాదవ సేనలతో కదిలి నరకాసురుణ్ణి సంహరించి దుష్ట శిక్షణ చేశాడు. అందుకు గుర్తుగా చతుర్దశి నాడు, ఆ మరుసటి రోజు అమావాస్య నాడు, దీపావళి పండుగ 2 రోజుల పాటు జరుగుతోంది. దసరాకు సరిగ్గా 20 రోజుల తర్వాత వచ్చే ఈ పండుగ మన దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. మిగిలిన పండుగల్లా ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు రావడం అంటూ ఉండదు. దేశమంతటా దీన్ని ఒకే రోజున జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని చోట్ల 5 రోజుల పాటు కూడా దీన్ని జరుపుతారు. కానీ సామాన్యంగా నరక చతుర్దశి, దీపావళి 2 రోజులే ముఖ్యమైనవి. ఉత్తర భారతదేశంలోని వ్యాపారులు, వర్తకులు అందరూ దీన్ని కొత్త ఆర్థిక సంవత్సరానికి ప్రారంభంగా భావిస్తారు. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసి కొత్త చిట్ట, అంటే అకౌంటెంట్ ఉంటుంది కదా, ఆ పుస్తకాలని తెరవడం వీళ్ళకి ఆనవాయితీ. భౌతిక శరీరానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వెలుగు నింపుకోవాలని ఈ దీపాల పండుగ సూచిస్తుందని మన దేశంలో సాంప్రదాయవాదులు నమ్ముతారు. అందుకే దీనికి సంబంధించిన కథలు, గాథలు ఎన్నున్నా దీపాలు వెలిగించి ఆత్మని, శరీరాన్ని కూడా పవిత్రం చేసుకోవడమే దీన్ని పరమార్థంగా చెబుతారు. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశిగా మనం జరుపుతాం. దానికి ముందు రోజున ధనత్రయోదశిగా ఉత్తర భారతీయులు పాటిస్తారు. ఆ రోజున బంగారం, వెండి లాంటి లోహాలని ఖరీదు చేయడం మంచిదని వాళ్ళు నమ్ముతారు. ఆ రోజు నుంచి అత్యద్భుతంగా దీపాలని అలంకరించడం, ఇల్లు శుభ్రం చేసి కొత్త వస్తువులు వాడకం మొదలు పెట్టడం లాంటివి చేస్తారు. మన దేశంలో ఆర్థిక పరంగా కూడా ఈ మధ్య దీపావళికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ పండుగ ముందు అనేక రకాల బహుమతులు, ఆభరణాలు, వినియోగ వస్తువులు, దుస్తులు విపరీతంగా ప్రజలు కొంటారు. అందుకే వాటికి సంబంధించిన వ్యాపారాలన్నీ బాగా పెరుగుతాయి. చాలా కంపెనీలు దీపావళికి పెద్ద పెద్ద డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు. పండుగ సంబరాల్లో భాగంగా స్వీట్లు, భోజనాలు పేదలకి విస్తృతంగా పంచిపెడుతుంటారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు పండుగ సంబరాల్లో భాగంగా స్వీట్లు, భోజనాలు పేదలకి విస్తృతంగా పంచిపెడుతుంటారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాలా కొత్త కొత్త సినిమాలు ఈరోజే విడుదలవుతుంటాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది టపాసులు కాల్చే సాంప్రదాయం. దీపావళి నాడు మన దేశంలో కాల్చే టపాయికాయల ఖరీదు 2,000,000 కోట్లకు పైమాటే. ఈ రకంగా ఒకే రోజున దేశంలోని ప్రజలంతా టపాసులు ఇంత ఎక్కువగా కాల్చే ఆచారం ప్రపంచంలో ఇంకే చోట లేదంటే అతిశయక్తి లేదేమో. వీటి వల్ల కూడా ఈ పండుగ ప్రభావం ఆర్థిక రంగం మీద పడుతుంది. సామాన్యంగా అమావాస్య నాడు కొత్త బట్టలు కట్టుకునే సాంప్రదాయం లేనందువల్ల నరక చతుర్దశి నాడు చాలా ప్రాంతాల్లో కొత్త దుస్తులు ధరిస్తారు. దీపావళి దేశం ధమైక్యంగా ఉండవలసిన అవసరాన్ని కూడా చాటి చెప్తుంది. రాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరిగే పండుగగా కూడా దీపావళికి ప్రాముఖ్యం ఉంది. ఆశ్వయుజ మాసంలో దీపావళి అమావాస్య వెళ్ళగానే కార్తీక మాసం ప్రవేశిస్తుంది.
ఈ మాసం తొలి రోజున బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి అనగదొక్కిన పర్వదినంగా జరుపుకుంటారు. ఏడాదికి ఒక్కరోజు భూమిపైకి వచ్చేలా బలివరం కోరుకోగా వామనుడు అనుగ్రహిస్తాడు. ఆ రోజున బలికి దారి కనిపించటం కోసమే దీపాలు పెట్టే పండుగ ప్రారంభమైందని కూడా అంటారు. పాండవులు అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా ఇంటిలో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని మహాభారతంలో ఉంది. రాముడు రావణుడి వధించడంతో లంకావాసులు ఆనందంతో తమ ఇళ్లలో దీపాలు వెలిగించారని, ఈ సందర్భంగానే అయోధ్య నగరాన్ని కూడా దీపాల వెలుగులతో నింపారని రామాయణం చెబుతుంది. తపాసులు పెంచేటప్పుడు కాళ్లకు చెప్పులు తొడుక్కోవడం, పక్కనే బకెట్లో నీళ్లు ఉంచుకోవడం చెప్పదగిన సలహాలు. అలాగే తపాసులు డాబు కోసం అరచేతిలో పెట్టుకొని కాల్చకుండా దూరంగా పెట్టి ఉత్తి అంటుకోగానే బాగా వెనక్కి వచ్చేయాలి. ఇవి పేల్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు స్వల్పంగా కాలుతాయి. కనుక పక్కనే ఫస్ట్ ఎయిడ్ లాంటి కిట్స్ని పెట్టుకోవడం చాలా మంచిది. అందరికీ